హలో, అవును. అదే ఫోన్ చేశాను మావా. ఆ మావా, అచ్చా ఓకే. కాల్ చేసి అదే సింధుకి ఏదో ఎగ్జామ్ ఉందంట కదా, జర చూసుకోమన్నాడు. ఇంకా రాత్రి ఇట్లా ట్రైన్ ఉంది కదా, అప్పటిదాకా జర ఎగ్జామ్ అయిపోయిన తర్వాత జర చూసుకో అని చెప్పి. పర్లేదు మావా, నేను చూసుకుంటా. ఓకే మావా, సరే మావా, ఓకే ఓకే, ఉంటా మావా. చూస్తే ఇంకా ఆఫీస్ అంటే ఇంకా ఎట్లోటి మేనేజ్ చేయాలి కదా. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. అదే ఈరోజు రాలేనని చెప్దామని కాల్ చేసాను సార్. లేదు సార్, అంటే బాగా నీరసంగా ఉంది సార్ నైట్ నుండి. లేదు సార్, అంటే మోషన్స్ అవుతున్నాయి సార్, బాగా నీరసంగా ఉంది సార్. 500 ఎవరా? సరళత మాలక. ఈ అమ్మ మన పేరెంటానికి వచ్చినప్పుడు ఎంత పెట్టింది ఆమె? 110 పెట్టింది. నువ్వు కూడా గంతే పెట్టు, ఇంకా ఎక్కువ తక్కువ అయితే 15 రూపాయలు 20 రూపాయలు పెట్టు. సరే 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 ఉంటా సరే, నేను మళ్ళీ చేస్తాలే. రైట్ రైట్. హలో, ఎడున్నారా? నేను నిన్నే ఉన్నా మీ షాప్ దగ్గర. ఒక సెంటర్ ఉంటుంది ఎగ్జామ్ సెంటర్, ఆడున్నా. నువ్వు లేవా షాప్లో? సరే సరే, ఆడికి వచ్చేస్తా, వచ్చేసాను. సరే సరే ఓకే, రైట్ రైట్ రైట్, బాయ్. అమ్రా, బయట కూర్చున్నావు లోపల కూర్చోమంటే వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఏమన్నారా ఎండకి? సపరేట్గా షట్టర్ ఓపెన్ చేసుకొని కూర్చుంటే చల్లగా ఉంటుంది కదా. ఎందుకు లేదు? మంది షాపా? నా షాపేనా, కూర్చోమన్నది నేనేనా? ఏ మళ్ళా వేరే వాళ్ళు వచ్చి ఎవరు ఇంత వచ్చి కటింగ్ చేయమంటే నువ్వు ఉన్న అవతారానికి ఇవ్వడం. నేను కటింగ్ చేయమని అడుగుతాడు రా. ఏం చెప్పలేం. ఏంది హెల్మెట్ పెట్టుకొని గట్ల తిరుగుతున్నావు? ఏం చెప్పాలరా నాయన, ఈ అమ్మ హెల్మెట్ తెంకపోతారు వాళ్ళు. ఎత్తి మీద పెట్టుకొని తిరగాల్సి వస్తుంది. సిగరెట్ ఉందా? లైటర్? లైటర్ లైటర్ లేకుండా సిగరెట్ పట్టుకొచ్చినావు కదా. ఉంటుందా నీ షాప్లల్లా? ఇక్కడ దేవుని పటాలు ఉన్నాయి, ఇక్కడ ఉండవా? సరే అని ఏంది నిన్నట్లేదు మరి గాలిటి మళ్ళీ. ఏమి ఇక్కడ ఎగ్జామ్ ఉండే మా మరదల్లి. ఇక్కడ పక్కన సెంటర్ ఉన్నది కదా. ఆఫీసు
ఆఫీస్ లీవ్ పెట్టినారా బాబు, సావదొబ్బి లీవ్ ఇచ్చినారు. ఓహో, మొన్న మందాదం రమ్మంటేనేమో ఆఫీస్ ఉన్నది లీవ్ లేవు అని అన్నావు, ఇప్పుడేమో మరదలు వచ్చిందని లీవ్ పెడతావా? కాదురా బాబు, ఆ పిల్లకి ఎగ్జామ్ ఉందంట, చూసుకోమని చెప్పారు. అన్నీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ట్రైన్ ఎక్కించామని కొంచెం తెలియదు, అందుకే ఇంకా లీవ్ పెట్టినా. మళ్ళీ పోకపోతే ఎట్లా, గలీజ్ ఉండదు, మళ్ళీ వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటారు. ఇంకేందా సంగతులు, అమ్మ ఎట్లుందిరా? మా మంచిగానే ఉంది, అన్నే ఉంది ఊళ్ళోనే. ఊరుకోయిందా? మరి అక్కడనే ఉంది కదా. ఎప్పుడురా? ఎప్పుడు ఉంది. నువ్వు ఊరుకోక ఎన్ని దినాలు అవుతుంది రాసు, నేను ఏం అవుతుంది అసలు. అప్పుడు ఎప్పుడో దసరా పోయామా? మరి నేను కూడా పోతలేను అసలు చాలా, కానీ అప్పుడప్పుడు ఏ పోయినా కానీ ఒక ఒకటి రెండు రోజులు ఉండేసి వస్తాను. ఏడరా పైసలు పైసలు సంపాదించుకుందాం వచ్చినాం, ఇక పైసల మీద పడే అయిపోతుంది బతకంతా. ఇది ఎన్ని గంటలు రా ఎగ్జాము? ఇవ్వని తెలుసురా, ఒకటి రెండు గంటలు రాస్తాడు, ఒకటి నాలుగు గంటలు రాస్తాడు, ఒక 4 గంటల ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి ఆదివారం జరుగుతుంది ఎగ్జామ్. అవు, కొందరు పూరలు పొద్దున వచ్చి మధ్యాహ్నం ఉంటుంది ఎగ్జామ్, వాళ్ళకి 12 గంటలకు ఉంటుంది, 10 గంటలకు వస్తారు, ఇక్కడ కూర్చుంటారు ఫ్యాన్ కింద. ఆ ఫ్యాన్ వేసేసి అందుకే బంద్, అందుకే ఖరాబ్ అయింది అది ఊకేసుకో. ఏమంటాము, ఏమన్నది అని చెప్పి గడ్డం చేయించుకొని పోతారు. నాకేం తెలుసు, నన్ను అడుగుతున్నావు ఇంకెంతసేపు అని. చూస్తుంటాయి ఉంటాయి, నా పని అంతా వాళ్ళ ఎగ్జామ్ ఏమైనా రాస్తారు, ఎంతసేపు రాస్తారు కదా చూసుకుంటా చూసుకున్నా. ఇట్లా పక్కనే చూస్తుంటే వచ్చి ఉంటారు చెప్పినా కదా, అందుకే 2 గంటలు ఒకసారి అవుతుంది, 4 గంటలు ఒకసారి అవుతుంది, ఇందాకనే అంటే కదా 10 సార్లు ఆడితే తొందర అవుతుంది ఇట్లా ఎగ్జామ్. ఘోరం నిద్ర వస్తున్నాను. పండు మరి వెనకాల కుర్చీలో పండుకోవచ్చు, పండు పో. కష్టమా, ఎవడు వస్తారా మధ్యాహ్నం పూట? వచ్చిన వాడు వచ్చి నిద్ర కూర్చుంటాడు, ఈ కుర్చీలో కూర్చుంటాడు, కటింగో గడ్డమో చేయించుకుంటాడు. జాగ్రత్త, హాస్పిటల్ అది పెట్టుకోమా అనుకోబో, నెత్తి మీద హెల్మెట్ ఒక బీరువాలే, బీరువా తాళాలు తేలే నేను ఏడున్నాయి ఇంటికాడ పెట్టచ్చు ఇందాక. సరే కింద పెడుతున్నాయి. అరే ఒకవేళ వాళ్ళందరూ బయటకు వస్తే జరిగి లేపు రాదు, అట్లే నిద్రపోతాను. మా అలసిపోయినా హలో, ఎక్కడ ఉంది? అయిపోయింది సార్. అక్కడనే ఉంది. ఇప్పుడే ఎగ్జామ్ అయిపోయినా ఫ్రెష్ సార్. మంచిగా ఉంది కదా, మరి నిద్ర పోయినట్టు చాలా ఉంది. షెటర్ వేసుకుంటావు? సరే మరి ప్రయోజ.
बाबरी से इस जहां में बाबरा एक साथ हो, इस सयानी भीड़ में बस हाथों में तेरा हाथ हो। बाबरी सी धुन हो कोई बावरा एक राग हो, बाबरी सी धुन हो कोई बावरा एक राग हो। बावरे से पैर चाहे बावरे तरानों के, बावरे से बोल पे थिरक thank you.
ఇక్కడ ఆపి. ఇంకా 2 అవర్స్ టైం ఉంది కదా సింధు ట్రైన్కి, ఉండొచ్చు. అంటే ఫ్రెండ్ వస్తున్నాడు. అట్లే ఎన్టీఆర్ గార్డెన్స్ అవి కూడా తిరుగుతుంటుంది మనం. హలో, ఇక్కడనే రైల్వే స్టేషన్ గేట్ లోపల ఉన్నాను నేను. నువ్వు ఎక్కడ? ఇక్కడ థ్యాంక్స్ బాబా. నాన్నకు చెప్పదు. कंकर पेट भरा हमारी रत जावे अनजम जुन बोलिए तो हेड़ा फाट मरा जावे ना बोलिए तो हैड़ा फाट मरा या साजा है।